సపోజ్ ఇప్పుడు సేమ్ ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్లో మనం ఏదైనా ఒక మీడియం ఫిల్ చేసామనుకో, అంటే ఇక్కడ ఎయిర్ మీడియం అనుకున్నాం కదా, ఇవి అదర్ దాన్ ఏదైనా ఒక మీడియం వచ్చిందనుకో, అక్కడ ఎక్కడ చేంజ్ వస్తుంది? ఎప్సిలాన్ నాట్ ప్లేస్లో ఎప్సిలా ఆఫ్ దట్ మీడియం రాస్తాం, దాన్ని రిలేటివ్ పర్మిటివిటీ లేదా డైఎలెక్ట్రిక్ కాన్స్టెంట్ తోటి రీప్లేస్ చేస్తాం. అంతేనా? ఇఫ్ సమ్ సో వేర్ ఎవర్ ఎప్సిలాన్ విల్ అపియర్ దేర్ ఇట్ ఈస్ ఎప్సిలాన్ విల్కమ్. ఓకేనా? సో దట్ పాయింట్ ఐల్ రైట్. ఇఫ్ మీడియం బిట్వీన్ ద ప్లేట్స్ హ్యాస్ అ అదర్ దాన్ వాక్యూమ్, అదర్ దాన్ ఫ్రీ స్పేస్, so that will write as a note. If medium between the plates is a permittivity epsilon, then C will become epsilon A by D, that but relative permittivity లేద dielectric constant is equal to ఏం చెప్తామే మనం, epsilon by epsilon naught అని చెప్తామంతేనా? So C will become K epsilon naught A by D. So దీని నుంచి నాకు ఏమొస్తుంది? C will become సో దాని నుంచి ఏమొస్తుంది నాకు? సి ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ, బట్ వాట్ ఇస్ దిస్ ఎప్సిలాన్ నాట్ ఏ బై డి వెన్ దెర్ ఈజ్ అ వాక్యూమ్ ఆర్ ఎయిర్ మీడియం. అంతేనా? అంటే డైఎలెక్ట్రిక్ పెట్టడం వల్ల కెపాసిటెన్స్ ఏమైంది? ఇంక్రీజ్ అయింది. ఓకేనా? సో నోట్ ఆన్ దట్. నోట్ ఓకేనా? కొన్నిసార్లు ఏమవుతుందంటే ఒక డైఎలెక్ట్రిక్ మొత్తం కాకుండా ఏదైనా ఒక డైఎలెక్ట్రిక్ స్లాబ్ పెడితే, అంటే ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్లో ఇప్పుడు మనకు చెప్తాం, అలా కాకుండా ఇది కూడా ఇంకొక నోట్ చేసుకోవచ్చు మనం. అనదర్ నోట్, ఇఫ్ ఎ స్లాబ్ ఈజ్ ప్లేస్డ్ సేమ్ అన్ని దీనిలాగే ఉన్నటువంటిది ఒక స్లాబ్ పెట్టాం, బట్ ఇట్ హ్యాస్ సమ్ థిక్నెస్, సమ్ థిక్నెస్ టీ ఉన్నటువంటిది ఒకటి పెట్టాం, అంటే ఇక్కడ ఎయిర్ మరి ఇది మాత్రం సమ్ మీడియం ఆఫ్ డైఎలెక్ట్రిక్ కాన్స్టెంట్ కే, అప్పుడు ఏమవుతుంది? అంటే టీ ప్లేస్లో ఏమిటి అక్కడ? వీ హ్యావ్ డైఎలెక్ట్రిక్ కాన్స్టెంట్ కే, రిమైనింగ్ అంతే ఎయిర్. అంతేనా? సో అప్పుడు ఏమొస్తుంది? ఎలక్ట్రిక్ ఫీల్డ్ కనుక్కోవాలి. ఇఫ్ యూ కెన్ డిటర్మైన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ దెన్ విల్ గెట్ ఇట్, దెన్ విల్ గెట్ ద పొటెన్షియల్ డిఫరెన్స్. అంతే కదా మనకి కావాల్సిన ఫైనల్గా పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది రావాలి, పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది రావాలి. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏం రాద్దాం? పొటెన్షియల్ డిఫరెన్స్ డైరెక్ట్ పోదాం. సో పొటెన్షియల్ డిఫరెన్స్ డెల్టా వి, యూనిఫామ్ కేసుకు మనం ఏం రాయొచ్చు? డెల్టా వి ఈజ్ ఈక్వల్ టు ఈ ఇంటూ డి రాసేయచ్చా? అంతే కదా ఫైనల్గా మనకు వచ్చింది, ఈ బయటకు వచ్చేసింది, డి రాసేయచ్చు ఫర్ యూనిఫామ్ కేస్, ఫర్ యూనిఫామ్ కేస్. సో అప్పుడు నేను పొటెన్షియల్ డిఫరెన్స్ డెల్టా వి కనుక్కునేటప్పుడు ఈ
that is air medium lo undi, that is vacuum lo undi, for the distance of d minus t, but it is in medium for the distance of t. Ante kada potential difference. Ante itla etla rayachu, potential difference between a and b is same as that of potential difference between a and c plus potential difference between c and b. Raicha rayagudda va minus vc plus vc minus vb. అందుకని విఏ మైనస్ విబి వస్తుంది అట్లా రాసిన అంతే అందుకని ఇంకేం లేదు. ఓకే, నౌ పొటెన్షియల్ దిస్ విల్ బికమ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమో మనకు క్యూ ఏ బై ఎప్సిలాన్ నాట్, అంతే ఎలక్ట్రిక్ ఫీల్డ్ సింటు డి మైనస్ టి. ఇక్కడ ఏమొస్తుంది క్యూ బై కేఏ ఎప్సిలాన్ నాట్ ఇంటూ టి. అర్థమైందా? ఇది ఎందుకు రాసినాం డైరెక్ట్గా కే ఎప్సిలాన్ నాట్. సో పొటెన్షియల్ డిఫరెన్స్ వచ్చేసింది. So after getting the potential difference, em raichu deninga, okay, I'll write little bit like this. D common deedam. So delta v is equal to d common isthe ikkada q d by a epsilon naught into 1 minus t by d plus q t by k a epsilon naught. Now c is equal to q by delta v, ante kada charge up by idu cheddam adi chese em vastundo chuddam. So c is equal to q divided by adantha rastunna nenu inga anta raste q d by a epsilon naught into 1 minus t by d plus q t by k a epsilon naught. Q everywhere cancel, a epsilon naught pike elthundi. Let's go the a epsilon naught will upward, okay, by ikkada em undi d into 1 minus t by d plus em undi ikkada t by అంతేనా? ఓకే, ఇంక అంతే. ఇంకేం లేదు అంటే మనం అక్కడ డి కామన్ తీసినా తీయకపోయినా నథింగ్ గ్రేట్, అలాగే వదిలేయచ్చు, నో ప్రాబ్లం కూడా. అంటే ఇప్పుడు మనం డి అనవసరంగా తీసామేమో, వీ కెన్ పుట్ లైక్ దిస్ ఓన్లీ, దానివల్ల యూజ్ ఏం లేదు. సో ఏ ఎప్సిలాన్ నాట్ బయటకు వెళ్ళిపోయింది, ఇక్కడ మామూలుగా డి మైనస్ టీనే పెట్టచ్చు ప్లస్ టీ బై కే, నో ప్రాబ్లం కదా, పెట్టినా ఒకటే పెట్టమన్నమాట. అదేనా, దిస్ ఇస్ ద ఆన్సర్. కొన్నిసార్లు మోర్ దెన్ వన్ పెడితే, ఒక ప్లేట్ పెట్టా దీని డైఎలెక్ట్రిక్ కాన్స్టెంట్ కే అండ్ థిక్నెస్ టీ, ఇంకొక డైఎలెక్ట్రిక్ కాన్స్టెంట్ పెట్టా, సపోజ్ పేపర్ ఒకటి పెట్టా, ఆ తర్వాత పేపర్ కాకుండా ఒక ఏదో పాలిథిన్ మెటీరియల్ ఇంకోటి పెట్టా, పాలిథిన్ కవర్ ఒకటి పెట్టా, పేపర్ ఒకటి పెట్టా, అవి డైఎలెక్ట్రిక్స్, అవన్నీ దే ఆర్ నాట్ కండక్టర్స్. క్లాత్ ఒకటి పెట్టా, ఏదో మన ఇష్టం డైఎలెక్ట్రిక్ మెటీరియల్ పెట్టుకుంటూ పోతుండొచ్చు. అప్పుడు ఏమొస్తుంది ఇక్కడ డి మైనస్, ఒకటి ఉంటే టీ వన్, రెండు ఉంటే టీ వన్ ప్లస్ టీ టూ, మూడు ఉంటే టీ వన్ ప్లస్ టీ త్రీ, మళ్ళీ ఇక్కడ కూడా ఒకటి ఉంటే ఈ వన్ టీ వన్, రెండు ఉంటే ఈ టూ టీ టూ, ఈ త్రీ టీ త్రీ, ఈ ఫోర్ టీ ఫోర్, అంటే టీ వన్ బై కే వన్, టీ టూ బై కే టూ, టీ త్రీ బై కే త్రీ, అంతేనా వచ్చేది. సో దానికి మనం నోట్ రాయచ్చు, ఇఫ్ మోర్ దాన్ వన్ ప్లేట్ ఈస్ ప్లేస్డ్, ఇఫ్ మోర్ దాన్ వన్ ప్లేట్, మోర్ దాన్ వన్ డైఎలెక్ట్రిక్ ప్లేట్ ఈజ్ ఇన్సర్ట్, మోర్ దాన్ వన్ డైఎలెక్ట్రిక్ ప్లేట్ ఈజ్ ఇన్సర్టెడ్ ఇన్సర్టెడ్ దెన్ కెపాసిటెన్స్ సి విల్ బి ఈజ్ ఈక్వల్ టు ఏరియా అన్నిటికీ సేమే ఎప్సిలాన్ నాట్. సో డి మారదు, మైనస్ ఇక్కడ ఏమొస్తుంది టీ వన్ ప్లస్ టీ టూ ప్లస్ అండ్ సో వన్ మోర్ దాన్ వన్ ప్లస్ టీ వన్ బై కే వన్ ప్లస్ టీ టూ బై కే టూ ప్లస్ అండ్ సో వన్, అంతేనా పెట్టాల్సింది మనం. రెండు ఉంటే డి వన్ ప్లస్ టీ టూ కాపేద్దాం, మూడు ఉంటే సపోజ్ దరి మేబీ అంత మొత్తం ఫిల్ అయిపోతే, అంటే అప్పుడు ఏమవుతుంది టర్మ్ జీరో,
అంటే ఇదంతా కలిపితే ఎంత వస్తుంది? డి వస్తుంది కదా. టీ వన్ ప్లస్ టీ టూ ప్లస్ టీ త్రీ ప్లస్ టీ ఫోర్ ప్లస్ టీ ఫైవ్ అన్ని కలిపితే డి. అంటే డి మైనస్ డి ఈక్వల్ ఏమవుతుంది? జీరో. ఇప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది? ఏ బై ఎప్సిలాన్ నాట్ డివైడెడ్ బై టీ వన్ బై కే వన్ ప్లస్ టీ టూ బై కే టూ ప్లస్ టీ త్రీ బై కే త్రీ టీ ఫోర్ బై అండ్ దెన్ అంటే వాడు క్వశ్చన్ అడిగేది చూడు, అక్కడ ఏముంది ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ చాలా సింపుల్, ఆన్సర్ ఎప్సిలాన్ నాట్ ఏ బై డి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అలా కాకుండా ఒకవేళ ఒకసారి డైఎలెక్ట్రిక్ ఇన్సర్ట్ చేస్తే అదర్ దాన్ వాక్యూమ్ పెడితే మనకు ఆల్రెడీ తెలుసు యూ కెన్ రీప్లేస్ దట్ విత్ ఏ పర్మిటివిటీ కాన్స్టెంట్ డైఎలెక్ట్రిక్ కాన్స్టెంట్ అలా రీప్లేస్ చేశారు. ఒకటి పెడితే ఓకే నో ప్రాబ్లం వచ్చింది ఆన్సర్, మోర్ దాన్ వన్ పెడితే ఎలా? అంతేనా? సేమ్ మెటీరియల్ అయితే మళ్ళీ ఏమొస్తుంది ఆన్సరు? C ఈక్వల్ టు కే మల్టిప్లైడ్ బై సి నాట్ వస్తుంది. సో మొత్తం స్పేస్ మొత్తం ఒక మెటీరియల్ కాదు, డిఫరెంట్ మెటీరియల్తో మనం ఫిల్ చేసాం, అప్పుడు ఎలా వస్తుంది అనేది మన కాన్సెప్ట్ ఇక్కడ. ఓకేనా? సో నాకు తెలిసి ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్స్లో ఇంతకన్నా ఎక్కువ రాదు. ఓకే, నో డౌట్.